హాయ్ ఫ్రెండ్స్ ఇటీవల సమంత సినిమాలకు బ్రేక్ ప్రకటించిన తర్వాత తన మయోసైటిస్ చికిత్స కోసం తన ఆరోగ్యం కోసం దేశాలు తిరిగి ఇటీవలే హైదరాబాద్ తిరిగి వచ్చింది అటు ఇంగ్లీష్ మెడిసిన్ వాడుతూనే ఇటు మనసు ఆహ్లాదం కోసం ప్రకృతిని ఆస్వాదిస్తుంది సినిమాలకు బ్రేక్ ఇచ్చిన దగ్గర నుంచి సమంత కోయంబత్తూర్ ఈషా ఫౌండేషన్ బాలి అమెరికా ఆస్ట్రియా ఇటలీ వంటి పలు దేశాలు తిరిగింది ప్రతి చోట ఏదో ఒక ప్రకృతి వైద్యం కొత్త రకాల వైద్యాలు కూడా ట్రై చేసింది సమంత అయితే అవన్నీ కూడా మయోసైటిస్ కోసమేనా లేక వేరే ఇంకేమైనా ఆరోగ్య సమస్యలకా అనేది తెలియదు తాజాగా క్రయోథెరపీ అనే ఓ వైద్యాన్ని తీసుకుంటుంది ఇందులో ఒక పెద్ద స్టీల్ ఫ్రీజర్ లాంటి దాంట్లో మంచు ఆవిరితో చలిలో నిలుచుంది ఇందులో మైనస్ డిగ్రీస్ లో ఉష్ణోగ్రత ఉంటుందని సమాచారం ఈ ఫోటోని తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసింది సమంత ఈ క్రయోథెరపీ వలన బ్లడ్ సెల్స్ బాగా పెరుగుతాయని మన ఇమ్యూనిటీ సిస్టమ్ బలంగా అవుతుందని బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుందని బాడీకి ఎనర్జీ వస్తుందని మనసు ప్రశాంతంగా ఉంటుందని క్రయోథెరపీకి సంబంధించిన మరో ఫోటో షేర్ చేసింది సమంత దీంతో సమంత క్రయోథెరపీ చేయించుకుంటున్న ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఇంకా మయోసైటిస్ సమస్య నయమవ్వలేదా సమంతకు ఈ వైద్యం దేనికోసం తీసుకుంటుందని పలువురు సోషల్ మీడియాలో కమెంట్స్ చేస్తున్నారు ఏమాయ చేసావే సినిమాతో పరిచయమైన ఈ తమిళ పొన్ను సమంత ఆ తర్వాత ఆ సినిమా హీరో నాగ చైతన్యనే ప్రేమించి పెళ్లాడింది ఏడేళ్లు ప్రేమించుకున్న వీరు రెండు వేల పదిహేడు అక్టోబర్ ఏడున వివాహ బంధంతో ఒక్కటయ్యారు ఓ నాలుగేళ్ల తర్వాత ఈ జంట విడిపోయి అందరికీ షాక్ ఇచ్చారు మరి ఏం జరిగిందో తెలియదు కానీ రెండు వేల ఇరవై ఒకటిలో వీరిద్దరూ విడిపోతున్నట్లు ప్రకటించారు ప్రస్తుతం ఎవరి దారిలో వారు సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు ఇక సమంత నటించిన లేడీ ఓరియంటెడ్ మూవీ శాకుంతల మూవీ ఏకంగా ఎనభై కోట్లకు బడ్జెట్ తో తెరకెక్కి బాక్సాఫీస్ దగ్గర ఘోరంగా విఫలమైంది అయితే ఈ సినిమాకు రెవెన్యూ రాకపోయినా కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో అవార్డులు క్యూ కట్టాయి గుణశేఖర్ స్వయంగా నిర్మిస్తూ దర్శకత్వం వహించారు బెస్ట్ ఫ్యాంటసీ ఫిల్మ్ బెస్ట్ ఫారెన్ ఫిల్మ్ బెస్ట్ ఇండియన్ ఫిల్మ్ బెస్ట్ కాస్ట్యూమ్ డిజైన్ విభాగాలలో ఈ సినిమాకు అవార్డులు కూడా వచ్చాయి ఇక న్యూయార్క్ ఇంటర్నేషనల్ ఫిల్మ్స్ అవార్డ్స్ లో కూడా శాకుంతలం సినిమాకు అవార్డ్స్ వచ్చాయి దీంతో వ్రతం చెడ్డ ఫలితం దక్కిందని అంటున్నారు నెటిజన్స్ ఇక ఈ సినిమా ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతూ ఉంది